అండి నమస్తే, వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు? సో టుడే వీడియో వచ్చేసి రీసెంట్గా జరిగిన తెలంగాణ పోలీస్ ఎగ్జామ్లో ఇచ్చిన రీజనింగ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సరే, ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. सो इक्कड़ प्रॉब्लम चूस्ते इंत थियरी पार्ट उंदी कदा, मीरु आ थियरी अंता चूस्तू कन्फ्यूज अव्वाल्सिन अवसरं एमी लेदु. जस्ट इदी चूडगाने मनकु अर्थमवुतुंदी एनालजी. सो पेन्नी इला कोट चेशारु. सेम एनालजी अंटे एंटी? ई पेरु ए रिलेशन लो उंटे इक्कड़ मनं पेट्टे पेरु कूडा सेम रिलेशन लो उंडाली. इप्पुडु रान नी इदे लाजिक तो ए नंबर तो कोट चेस्तामो चेप्पालन्नमाट. ओके, आ थियरी अंता चूसी मीरु टाइम वेस्ट चेसुकोवाल्सिन अवसरं एमी लेदु. सरे इक्कड़ चूद्दाम. इक्कड़ ओन नी नंबर तो कोट चेस्ते मन फस्ट एम चेयाली, ओडलो उन्न लेटर्स की प्लेस वाल्यूस नोट चेयाली. प्लेस वाल्यूस नोटेड अंटे कोंचेम फास्ट गा आंसर नी नोट चेयगलमन्नमाट, टाइम अनेदी सेव अवुतुंदी. ओके, अवि एला नोटेड अवुतायि अंटे नंबर आफ् प्रॉब्लम्स नी प्राक्टिस चेस्तू उंटे मीके इंका अवि नोटेड अवुतायि. मीरु प्रत्येकंगा बै हार्ट चेयाल्सिन अवसरं एमी लेकुंडा. सो पी वाल्यू 16, ई वाल्यू 5, एन वाल्यू 14. చాలా మందికి మళ్ళీ ప్లేస్ వాల్యూస్ అంటే డౌట్ వస్తుంది. ప్లేస్ వాల్యూస్ అంటే ఏం లేదు. సో ఏ బి సి డి అప్ టు జెడ్ వరకు నోట్ చేస్తాం కదా, అక్కడ ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, అలా మనం నెంబర్స్ ఇస్తామన్నమాట, అవే ప్లేస్ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటిని నేను యాడ్ చేస్తున్నాను. 16 + 5 + 14 = 35. అంటే ఏం చేశారు? జస్ట్ చాలా సింపుల్, ప్లేస్ వాల్యూస్ వేసి వాటిని యాడ్ చేశారు. ఇక్కడ కూడా మనం అదే చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ర్యాన్ ఆర్ అంటే 18, ఏ అంటే 1, ఎన్ అంటే 14. 18 + 1 + 14 = 33. సో ఆన్సర్ ఎంత? 33. వెరీ ఈజీ. ఓకే, దీనికి జస్ట్ హాఫ్ మినిట్ కూడా అవసరం లేదు. అర్థమైందా? జస్ట్ మనకి, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి. ప్లేస్ వాల్యూస్ నోట్ చేస్తే మీకు ఏదో ఒక ఐడియా వస్తుంది. సో ప్రతిసారి యాడ్ చేస్తారనే లేదు, ఇప్పుడు యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఇంకొక ప్రాబ్లంలో యాడ్ చేసి ఇంకేదైనా ఒక నెంబర్ యాడ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన కోడ్ వచ్చేయచ్చు అన్నమాట. ఓకే, అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. బట్ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్లేస్ వాల్యూస్ నోట్ చేస్తే ఆ లాజిక్ ఏంటో తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోల్ లాంగ్వేజ్ డొమైన్ ఈజ్ రిటన్ యాజ్ ALJXFK, దెన్ ద సేమ్ కోల్ లాంగ్వేజ్ రేషన్ ఈజ్ కోడెడ్ యాజ్. ఈ డొమైన్ ఇలా కోడ్ చేస్తే రేషన్ని ఎలా కోడ్ చేస్తారో చెప్పాలి. సో ఇలా లెటర్ టు లెటర్ కోడింగ్లో కూడా ఫస్ట్ ఏం చేయాలి? ప్లేస్ వాల్యూస్ వేసుకుంటే సో ఫాస్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ప్లేస్ వాల్యూస్ నోట్ చేయడం టైం వేస్ట్ అవ్వదు. ఓకేనా, మీకు ఒక థాట్ అనేది వస్తుంది నోట్ చేయటం వలన. సో డి అంటే 4 15 13 1 9 14 1 12 10 23 6 11. సో ఇంకా మీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ఈ ప్లేస్ వాల్యూస్ నోట్ చేసుకోకుండానే ఇక్కడ 4 1 15 12 అదే మీకు ఇంకా నోటెడ్ అవుతుందన్నమాట. అలా కూడా జస్ట్ చూడగానే కూడా నోట్ చేయకుండా కూడా చెప్పేయచ్చు. ఎప్పుడంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయటం వలన మాత్రమే సాధ్యమవుతుంది. సో ఇక్కడ 4 1 అంటే ఏం చేస్తుంటారు? -3. 15 12 -3 -3 -3 -3 -3. మేడం ఇక్కడ -3 ఎలా అంటే, ఇప్పుడు ఏ, ఓకేనా, ఏ అంటే 27. ఓకే, ఏ అంటే 1 అయినా అవ్వచ్చు లేదంటే 27. సో బ్యాక్ వెళ్ళిపోయారనమాట. ఓకే, -3. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి? ఇక సేమ్ ఇక్కడ వేసుకోండి. 18 1 20 9 15 అండ్ 14. ఓకే, సరే ఇప్పుడు నేను ఇక్కడైతే అన్ని లెటర్స్కి తీసుకోను. ఇక్కడ జస్ట్ ఆర్కి -3 చేస్తే 15. ఓకే, సో 15 అంటే ఎంత? ఓ, అంటే ఈ ఆన్సర్ రాంగ్. ఓన్లీ ఫస్ట్ ఆఫ్ లెటర్ ఓ ఉన్నది మాత్రమే కరెక్ట్. ఇక ఇక్కడ మధ్యలో డిఫరెంట్గా ఉన్నది మాత్రమే. సో ఇది ఒక్కటి, ఈ థర్డ్ లెటర్ మొత్తం ఒక్కటే చూసుకున్నా అనుకోండి, ఇక ఆన్సర్ ఏదో కరెక్ట్గా చెప్పేయచ్చు. సో థర్డ్ లెటర్ -3 చేస్తే ఏంటి? క్యూ వస్తుంది. సో క్యూ ఉంది ఈ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే. అన్నీ కూడా చేసి మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ని చెక్ చేసుకున్నామంటే టైం చాలా సేవ్ అవుతుంది. ఇక్కడ ప్రతి లెటరు 1 -20 -9 -15 -14 - అలా చేస్తూ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఫస్ట్ లెటర్ చూసుకున్నాను, ఫస్ట్ లెటర్ చూస్తే ఈ టూ ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. మళ్ళీ ఈ టూ ఆప్షన్స్లో నాకు ఇక్కడ డిఫరెంట్గా ఉన్న లెటర్ దగ్గరికి వెళ్ళిపోయాను. డిఫరెంట్గా ఉన్న లెటర్ క్యూ అండ్ ఎఫ్. సో ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు క్యూ వచ్చేసిందంటే ఇంకా ఈ ఆన్సరే కరెక్ట్. ఇంకా వేరే అన్ని ఇక్కడ, ఎందుకంటే నన్ ఆఫ్ దీస్ అనేది లేదు కదా. సో నన్ ఆఫ్ దీస్ అని కానీ ఉంటే మళ్ళీ ఇవి ఏవి కాకుండా
सो अन अन आफ् दीजन अवच्छन अंदकन फोर आपशन करेक्ट काबी इक मन आफरेंट उ लटर इध आंसर का पेटेयच्छ अर्थम सो नैक्स्ट प्रॉब्लम चुदा सो ई प्रॉब्लम मीनिंग इकड़ो एक्सप्रेशन इच्छेसारु इकड़ कोई आपशन इच्छा कदा एक्सप्रेशन प्रकार इच्छा फोर आपशन ट्रू अवुतुंदो चेप्पालनि ओके सर फस्ट चूदा ए ग्रेटर देन सी अंट इकड़ेटी एकेसी की मैंने रिलेशन नाट इक्वल टू उपलेम कदा काबटे इधे रांगे अन्ट नैक्स्ट डी ग्रेटर देन बी अकड़ डी की बी की मध्य चूसा सर मन चपलेम ग्रेटर देन लेस देन अने सो इध रांग ओके ए ग्रेटर देन सी अला डी ग्रेटर देन बी अंदी अब ईक्वल अवच्छ इपू एक्वल टू बी नाट ईक्वल टू सी ईक्वल टू डी ओके सो इपड़ एक्सप्रेशन ए ग्रेटर देन आई सी कंटे अला इकड़ डी ग्रेटर देन अर की एमें इदंत ईक्वल एंकंटे इकड़ ए वाल्यू ग्रेटर का बी वाल्यू ग्रेटर का ओके सो अंदुकनि चेप्पेसि मल्ली इदी ईक्वल अवच्छ बट मन के नाट ईक्वल अव्वाली अब चूँगी डी ग्रेटर देन बी डी अने ग्रेटर देन अंटे डी अने एक्सप्रेशन डी ग्रेटर देन बी अनुकोंडि अलाने मल्ली सी ग्रेटर देन ए अब इवे रेंडु ग्रेटर वाल्यूस इवे रेंडु स्मालर वाल्यूस अब नाट ईक्वल एंदुकंटे इदि लेस वाल्यू इदि ग्रेट वाल्यू सो नाट ईक्वल अवडानिकि चांस उंदन्नमाट अंदुकनि इदि मात्रमे करेक्ट क्लियर अयिना मल्ली ओकसारि चेप्तानु चूडंडि इक्कड ए ग्रेटर देन सी अनि चेप्पेसि असलु चेप्पलेमु ई एक्सप्रेशन नुंचि अदि तप्पु डी ग्रेटर देन बी अनि कूडा चेप्पलेमु अदि तप्पे सो ई इक्कड ई एक्सप्रेशन कि वस्ते मीरु ई रेंडिटिलोने कन्फ्यूज अय्येदि सो ए ग्रेटर देन सी अयिनप्पुडु डी ग्रेटर देन बी अवुतुंदंट ए ग्रेटर देन सी अंटे इक्कड ए हय्यर वाल्यू नेक्स्ट बी लोयर वाल्यू इक्कड डी हय्यर वाल्यू बी लोयर वाल्यू अप्पुडु एमवुतुंदि ईक्वल अवडानिकि चांस उंदि ओक हय्यर लोयर ओक हय्यर लोयर अप्पुडु एंटि बट इक्कड एंटि नाट ईक्वल अव्वालि नाट ईक्वल अव्वालंटे सो ई एक्सप्रेशन वैज कुदुरुतुंदि चूडंडि डी ग्रेटर देन बी अंटे डी वाल्यू बी कंटे एक्कुव अलाने सी इक्कड ए लेस देन सी अंटे सी ग्रेटर देन ए सी वाल्यू ए कन्ना एक्कुव अंटे इवि रेंडु ग्रेटर वाल्यूस इवि रेंडु लेसर वाल्यूस अप्पुडु एमवुतुंदि लेसर नाट ईक्वल टू ग्रेटर सो अंदुकनि चेप्पेसि ई एक्सप्रेशन करेक्ट अन्नमाट ई एक्सप्रेशन नुंचि ओके नेक्स्ट प्रॉब्लम चूद्दाम Pointing to a photograph covered with a satin, a man said to his brother-in-law. So, oka photograph ni chustu, oka man tana brother-in-law ki cheptunnadu. Ikkada meeru oka relation telusukovali. Brother-in-law ante sister's husband aina brother-in-law avutaru. Ledante wife vaalla brother aina brother-in-law avutaru. Ante edo oka person teesukunte ఓకేనా ఒక పర్సన్ యొక్క సిస్టర్స్ హస్బెండ్ అయినా ఆ పర్సన్ కి బ్రదర్ ఇన్ లా ఆ పర్సన్ యొక్క వైఫ్ బ్రదర్ అయినా బ్రదర్ ఇన్ లా అన్నమాట ఓకే అంటే ఆ పర్సన్ మేల్ అయితే ఇక్కడ మ్యాన్ అన్నారు కాబట్టి సో ఈ పర్సన్ కి వైఫ్ బ్రదర్ అయినా బ్రదర్ ఇన్ లా అవుతారు లేదంటే సిస్టర్స్ హస్బెండ్ అయినా బ్రదర్ ఇన్ లా అవుతారు సరే ఇక నెక్స్ట్ చూద్దాం షీ ఇస్ మదర్ ఆఫ్ మై ఫాదర్స్ డాటర్ ఓకే సో షీ ఇస్ మదర్ ఆఫ్ మై ఫాదర్స్ డాటర్ సో ఇక్కడ మై అంటే మై దగ్గర నుంచి వచ్చేసేయండి మై అంటే ఎవరు మ్యాన్ ఓకేనా మ్యాన్ వాళ్ళ ఫాదర్ ఓకే ఆ ఫాదర్ కి డాటర్ అంటే ఇక్కడ ఎవరు ఇక్కడ ఓకేనా ఇక్కడ చూడు మై ఫాదర్స్ డాటర్ అయిపోయిన తర్వాత ఏముంది మదర్ మనం ఎక్కడతో స్టాప్ చేసాం ఇప్పుడు ఈ పర్సన్ తో మై ఫాదర్స్ డాటర్ అని ఇక్కడ స్టాప్ అయిపోయింది సో ఇక్కడ నుంచి మళ్ళీ మదర్ ఈమెకి మదర్ అంటే ఈమె ఫాదర్ ఇక్కడ ఉన్నారు మదర్ అంటే ఇక్కడ ఉంటారు ఈ మదర్ ఎవరు షీ ఓకే అర్థమైందా సో ఆ ఫోటోగ్రాఫ్ లో ఉన్న పర్సన్ మై ఫాదర్స్ డాటర్ మదర్ అయితే ఇప్పుడు ఆ మదర్ ఇతని యొక్క బ్రదర్ ఇన్ లాకి ఏమవాలో చెప్పాలి బ్రదర్ ఇన్ లా ఇక్కడ మనకి ఇంకెలాగూ ఇతనికి వైఫ్ ఏమీ ఇచ్చినా రిలేషన్స్ లో లేదు కదా సో మనకి ఇచ్చిన ప్రాబ్లం లో ఉంది సిస్టరే ఇంకా సిస్టర్స్ హస్బెండ్ గా పెట్టాలన్నమాట ఇనే ఎవరు బ్రదర్ ఇన్ లా ఇతని యొక్క బ్రదర్ ఇన్ లా ఓకే సో ఈ బ్రదర్ ఇన్ లాకి ఏమేమవుతుందో చూడండి ఇతని యొక్క వైఫ్ వాళ్ళ మదర్ మదర్ ఇన్ లా ఓకే అలా అన్నమాట సరే తెలుగు మీడియం వాళ్ళ కోసం తెలుగులో చూద్దాం ఒక తెరతో కప్పి ఉంచిన చిత్రపటమును చూపిస్తూ ఒక పురుషుడు వాని బావతో ఇలా అన్నాడు సో ఇక్కడ బావైన అంతే కదా సిస్టర్స్ హస్బెండ్ సో ఆమె నా నాన్న కూతురు తల్లి ఇక్కడ చూడండి ఆమె ఈమె ఎవరంటే
మా నాన్న కూతురు తల్లి అంటే అతని తల్లే కదా సో అతని తల్లి అతని బావకి ఏమవుతుంది అత్తయ్య ఓకే నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ బ్లడ్ రిలేషన్ ఇచ్చిన పాయింట్స్ ని పాయింట్ బై పాయింట్ నోట్ చేసుకున్నాం అంటే స్ట్రక్చర్ ని ఈజీగా పెట్టేయొచ్చు స్ట్రక్చర్ వచ్చేస్తే రిలేషన్ ని చెప్పేయొచ్చు సో ఫస్ట్ ఏం చెప్పారు m ఇస్ ద సన్ ఆఫ్ a సో a కి ఒక సన్ ఉన్నారు ఆ సన్ ఎవరంటే m నెక్స్ట్ వన్ ఏదో చెప్పారు r ఇస్ ద డాటర్ ఆఫ్ v r ఇస్ ద డాటర్ ఆఫ్ v కి డాటర్ ఎవరంటే r నెక్స్ట్ పాయింట్ s ఇస్ ద సిస్టర్ ఆఫ్ m సో m కి సిస్టర్ ని పెడుతున్నాను సిస్టర్ అంటే ఇక్కడే నెక్స్ట్ ఏం చెప్పారు అండ్ r s ఇస్ ద సిస్టర్ ఆఫ్ m అండ్ r అంటే ఇక్కడ r పెడుతున్నాను r జెండర్ నాకు ఇంకా తెలియదు బట్ ఇక్కడ r చెప్పేశారుగా ఓకే आर जेंडर इक्कड़ तेलिसिपोयिंदि कदा सो ई रेंडिटिनी क्लब चेसिना ए अंड वी एम अवुतारु वैफ अंड हस्बेंड एवर वैफ एवर हस्बेंड इंका नेक्स्ट इन्फर्मेशन लो इस्तारु ओके नेक्स्ट बी इज मैरिड टू एस अंड के इज सन आफ् बी सो इप्पुडु ई रेंडिटिनी नेनु क्लब चेस्तुन्नानु चूडंडि ए वी सो ए वी की कलिपि मुग्गुरु पिल्ललु एम अलाने मल्ली इक्कड मनम इदि नोट चेसेटप्पुडु बी इज मैरिड टू एस अन्नारु ओकेना सो नेनु अंदुकनि एस इक्कड पेट्टेस्तुन्नानु एस की मैरेज अयिंदि एवर्नि चेसुकुन्नारंटे बी नि चेसुकुन्नारु सो एस जेंडर एंटि माइनस अप्पुडु बी जेंडर एमवुतुंदि प्लस ओके नेक्स्ट इंकोकरु उन्नारु कदा इक्कड एवरंटे आर सो एला पेट्टानि अर्थमैंदि कदा वील्ल मुग्गुरु एस एम आर वील्लिद्दरु पिल्ललु अयिते एस की मैरेज अयिंदि एस योक्क कप्पुलो वच्चेसि बी नेक्स्ट अंड के इज द सन आफ् बी सो इकड़ के की सन अंटे एस की कूड़ा सन्ने नेक्स्ट एम इज ओनली ब्रदर आफ् एस अंड आर एम इज ओनली ब्रदर आफ् एस अंड आर ओके अंटे इंक वीलिदर की इंकोक ब्रदर लेर एल इज डाटर आफ् आर आर की डाटर उन्नारु अदी एवरंटे एल ओके देन एल इज रिलेटेड टू ए सो एल ए के एल ओक डाटर वालों डाटर ग्रांड डाटर सो आंसर ग्रांड डाटर ई सीरीज लो नेक्स्ट नंबर नी फाइंड आउट चाहिए चाला ईजी सीरीज जस्ट टू की फोर की डिफरेंस एंता टू नुंची प्लस टू चेयाली इकड़ा प्लस थ्री इकड़ा प्लस फाइव इकड़ा प्लस सेवन इकड़ा प्लस इलेवन अयिते इवन्नी एंटी टू थ्री फाइव सेवन इलेवन प्राइम नंबर्स अनि फस्ट मीकु तेलिस्ते इक नेक्स्ट नंबर नी फाइंड आउट चेयडम चाला ईजी आ नेक्स्ट प्राइम नंबर एंटी थर्टीन सो थर्टी प्लस थर्टीन इक्वल टू फार्टी थ्री अयिते एप्पुडु इदि करेक्ट गा चेयगलम ई टू थ्री फाइव सेवन इलेवन अनेवि प्राइम नंबर्स अनि मीकु ऐडिया वच्चेस्ते आ नेक्स्ट नंबर वच्चेसि नेक्स्ट प्राइम नंबर वच्चेसि 13 अनि ईजीगा యాడ్ చేస్తారన్నమాట అందుకే సమ్ బేసిక్స్ ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి ఆడ్ నంబర్స్ అంటే ఏంటి కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటి రేషనల్ నంబర్స్ అంటే ఏంటి ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటి అలా టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి మీరు ప్లే లిస్ట్ లో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఒక్కసారి ప్లే లిస్ట్ లోకి వెళ్తే నంబర్ సిరీస్ అని చెప్పేసి ఉంటుంది దాంట్లో బేసిక్స్ అన్ని కూడా చెప్పున్నాను ఒకసారి చెక్ చేయండి ఇటువంటి నంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ పజిల్ బాక్సెస్ అలాగే నంబర్స్ మీద వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటిని చేయడానికి మీకు కొన్ని థాట్స్ రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట ओके नेक्स्ट प्रॉब्लम चुद्दा फ्रम द गिवन अल्टरनेटिव्स सेलेक्ट वन विच इज डिफरेंट फ्रम द अदर थ्री अल्टरनेटिव्स सो इदे आड वन आउट ओके सो थ्री अने लाजिक नंबर मतमे डिफरेंट लाजिक जस्ट इवनि परफेक्ट स्क्वायर्स इदे सेवन स्क्वायर नाइन स्क्वायर फाइव स्क्वायर एट स्क्वायर सो सेवन नाइन फाइव एंटी आड नंबर्स इदे ईवन नंबर डायरेक्ट इक्कड चूसैना चेप्पोच्चु 49 81 25 ऑल आर ऑड नंबर्स इदी मात्रमे ईवन नंबर ओके अला अयिना पेट्टेयोच्चु चाला ईजी चाला चाला ईजी प्रॉब्लम दिस इज लेटर सीरीज ओके ई लेटर सीरीज कूडा चाला ईजीगा इच्चेसारु मीकु इक्कड गमनिस्ते इक्कड वच्चेसि ओन्ली वन लेटर तीसुकुन्नारु इक्कड टू लेटर्स इक्कड थ्री लेटर्स नेक्स्ट फोर लेटर्स
వస్తాయని చెప్పేసి అర్థమైంది. అయితే ఆ ఫోర్ లెటర్స్లో ఫస్ట్ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యింది అనేది, అయితే ఇక్కడ ఏంటి ఇచ్చిన ఆ సెట్లో ఇక్కడ వన్ లెటర్ అయినా టూ లెటర్స్ అయినా ఆర్డర్లో ఉన్నాయి, ఓకేనా? సో ఏ ఒక్క లెటర్ మిస్ అవ్వలేదు. ఇక్కడ జీహెచ్ఐ ఆర్డర్లో ఉంది. నెక్స్ట్ వచ్చే ఫోర్ లెటర్స్ కూడా ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అన్నీ కూడా ఆర్డర్లోనే ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే. సో ఫస్ట్ లెటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ నుంచి సికి ఎంత ఇంక్రీజ్ అయింది? ప్లస్ టూ. ఓకే, నెక్స్ట్ సి నుంచి జీకి, జీ అంటే సెవెన్, సి అంటే త్రీ, ప్లస్ ఫోర్. ఓకే, నెక్స్ట్ ఏమవ్వాలి? ప్లస్ సిక్స్ అవ్వాలి. ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ అంటే జీ ప్లస్ సిక్స్ అంటే థర్టీన్ రావాలి. ఓకేనా? థర్టీన్ అంటే ఏంటి? ఎం, ఎన్ఓపి. ఓకే, అలా తీసుకోవాలన్నమాట. అర్థమైందా? జస్ట్ ఏం లేదు, ఏ నుంచి సికి ప్లస్ టూ, మళ్ళీ సి నుంచి జీకి ప్లస్ ఫోర్ చేశారు, మళ్ళీ జీ నుంచి ప్లస్ సిక్స్ చేయాలి. జీ ప్లస్ సిక్స్, జీ అంటే సెవెన్, ప్లస్ సిక్స్ థర్టీన్, థర్టీన్ అంటే ఏంటి? ఎం. సో ఆన్సర్ ఎంఎన్ఓపి. ఫస్ట్ లెటర్ తెలిస్తే ఇంకా ఆర్డర్లో ఎంఎన్ఓపి ఫోర్ లెటర్స్. ఓకే, సేమ్ చూడండి, ఇక మళ్ళీ నెక్స్ట్ కూడా సాటిస్ఫై అవ్వాలి కదా. ఎం అంటే థర్టీన్, థర్టీన్ ప్లస్ ఎయిట్ చేయాలి. థర్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ వన్. ఓకే, ట్వంటీ వన్ ప్లస్ టెన్. ఇక్కడ ఈ అంటే ఏంటంటే మామూలుగా ఫస్ట్ సైకిల్లో ప్లేస్ వాల్యూ ఫైవ్ అయితే ఆ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ సైకిల్లో ప్లేస్ వాల్యూ, ఈ వాల్యూ ఏమవుతుంది? థర్టీ వన్. సో ట్వంటీ వన్ ప్లస్ టెన్ థర్టీ వన్. ఓకే, అలా అనమాట. దిస్ ఈజ్ ఆన్సర్ ఏంటి? ఎంఎన్ఓపి. ఫస్ట్ లెటర్ని ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ టెన్. ఇన్ సర్టెన్ కోల్ లాంగ్వేజ్ గేమ్ ఈక్వల్ టు థర్టీ, ర్యాట్ ఈక్వల్ టు ఫార్టీ టూ, దెన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? గ్రేట్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండింటిని ఏ లాజిక్తో కోడ్ చేశారో సేమ్ లాజిక్తో ఈ గ్రేట్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం ప్లేస్ వాల్యూస్ నోట్ చేస్తే ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే, సో జీ అంటే సెవెన్, ఏ అంటే వన్, ఎం అంటే థర్టీన్, ఈ అంటే ఫైవ్. అన్నిటిని యాడ్ చేస్తున్నాను, ఏమైనా ఐడియా వస్తుందేమో. ఓకే, ట్వంటీ సిక్స్, బట్ మనకెంత రావాలి? థర్టీ, అంటే ఇంకొక ఫోర్ యాడ్ చేయాలి. వన్ టూ త్రీ ఫోర్ నెంబర్ ఆఫ్ లెటర్స్ని యాడ్ చేశారు. ఓకే, ఈ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ని సమ్ చేసి ఆ వచ్చిన సమ్కి ఈ నెంబర్ ఆఫ్ లెటర్స్ని యాడ్ చేశారు. వన్ టూ త్రీ ఫోర్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ యాడ్ చేశారు. నెక్స్ట్ సేమ్ అదే లాజిక్తో ఈ ర్యాట్ యొక్క కోడ్ వస్తే మనం అనుకున్నది కరెక్ట్. అదే లాజిక్తో ర్యాట్ యొక్క కోడ్ కరెక్ట్గా ఫార్టీ టూ రాకపోతే అది రాంగ్, మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ప్రొసీజర్కి వెళ్ళారనమాట. ఓకే, సో ర్యాట్ ఆర్ అంటే ఎయిటీన్, ఏ అంటే వన్, టీ అంటే ట్వంటీ. సో మొత్తం యాడ్ చేసామనుకోండి థర్టీ నైన్. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? వన్ టూ త్రీనే ఉన్నాయి. థర్టీ నైన్ ప్లస్ త్రీ ఫార్టీ టూ, కరెక్ట్గా వచ్చేసింది. అంటే సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి గ్రేట్కి. జీ అంటే సెవెన్, ఆర్ అంటే ఎయిటీన్, ఈ అంటే ఫైవ్, ఏ అంటే వన్, టీ అంటే ట్వంటీ. సో మొత్తం యాడ్ చేసామనుకోండి ఫిఫ్టీ వన్ వస్తుంది. అయితే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని? వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఫిఫ్టీ సిక్స్. ఆన్సర్ ఏంటి? ఫిఫ్టీ సిక్స్. ఓకే, సో ఏదైనా చూసారా కోడింగ్ అండ్ డికోడింగ్లో ఆన్సర్ ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం? వీటి యొక్క ప్లేస్ వాల్యూస్ని నోట్ చేస్తే మనకి ఈజీగా ఐడియా అనేది వస్తుంది. అదే ప్లేస్ వాల్యూస్ నోట్ చేయకుండా ఐడియాస్ అనేవి రావన్నమాట. ఈ ప్లేస్ వాల్యూస్ నోటెడ్ అయ్యి ఉంటే చాలా ఫాస్ట్గా చేయగలం, వాళ్ళు ఇచ్చిన టైంలోనే కంప్లీట్ చేయగలం. అదే ప్లేస్ వాల్యూస్ నోటెడ్ అవ్వకుంటే మీరు ఏం చేయాలంటే, ఓవరాల్గా రీజనింగ్ మీద చాలా ప్రాబ్లమ్స్ ఇస్తారు కదా, ఫస్టే ఏం చేస్తారంటే రఫ్ పేపర్లో ఆ ఏ టు జెడ్ వాల్యూస్ని నోట్ చేయండి. ఏ టు జెడ్ నోట్ చేసి వన్ టూ త్రీ అని చెప్పేసి ట్వంటీ సిక్స్ నెంబర్స్ ఇచ్చేసేయండి. అప్పుడు మీరు బైహార్ట్ చేసి ఉండకపోయినా, మీకు నోటెడ్ అయ్యి ఉండకపోయినా, ఒక్కసారి నోట్ చేస్తే చాలు కదా ఇన్ని ప్రాబ్లమ్స్కి. అంటే సిరీస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, లెటర్ సిరీస్ మీద ఇచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, కోడింగ్ అండ్ డికోడింగ్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ సాల్వ్ చేయొచ్చు ఆ ఒక్కసారి నోట్ చేయడం వలన. ఓకే, సో మీరు కన్ఫ్యూజ్ అవుతారనుకున్నా, లేకపోతే మర్చిపోతారనుకున్నా, లేదంటే మీకు రావు అని మీరు ఫిక్స్ అయ్యి ఉంటే ఫస్ట్ నోట్ చేసుకోండి ట్వంటీ సిక్స్ లెటర్స్ని. ఆ ట్వంటీ సిక్స్ నెంబర్స్ వేసేస్తే ఇక తర్వాత ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు అక్కడ చూసుకొని చేసేయచ్చు అనమాట. ఓకే, ఈ సిరీస్లో మనకి నెంబర్ అండ్ లెటర్ రెండు కూడా మిక్స్ అయి ఉన్నాయన్నమాట. అంటే ఇది నెంబర్ అండ్ లెటర్ సిరీస్. ఆ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ బ్లాంక్ స్పేసెస్లో లెటర్ వస్తుందా నెంబర్ వస్తుందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఈ లాజిక్ కూడా ఏమీ చూడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ఆన్సర్ పెట్టేయచ్చు. టూ లెటర్స్ టూ నెంబర్స్, టూ లెటర్స్ టూ నెంబర్స్. నెక్స్ట్ ఏముండాలి? ఇక్కడ లెటర్ తర్వాత లెటరు నెంబరు. సో లెటర్ నెంబర్ ఆర్డర్లో ఏముంది? ఇక్కడ టూ లెటర్స్ ఉన్నాయి కాదు, టూ నెంబర్స్ ఉన్నాయి కాదు, లెటర్ నెంబర్, లెటర్ నెంబర్ ఇక అంతే. ఇక మళ్ళీ నేను ఇక ట్వంటీ టూనా ట్వంటీనా ఆరా పిఆ ఇది హెచ్ సిక్స్ కరెక్టా కాదా అనేది కూడా చూడను, ఎందుకంటే ఇంకా నన్ ఆఫ్ దీస్ లేదు. ఇంకొక ఆప్షన్లో మళ్ళీ లెటరు నెంబరు ఆర్డర్లో లేదు. సో మనకి ఆర్డర్లో
టూ లెటర్స్ నెంబర్ రావాలి. టూ లెటర్స్ టూ నెంబర్స్, టూ లెటర్స్ టూ నెంబర్స్, నెక్స్ట్ కూడా టూ లెటర్స్ నెంబర్. అంటే ఇక్కడ లెటర్ అయిపోయింది, నెక్స్ట్ లెటరు నెంబర్ రావాలి. ఓకేనా? లెటరు నెంబరు ఆర్డర్లో ఉంది, ఇది మాత్రమే. ఇక ఇక్కడ హెచ్ఏ సిక్స్ అనేది చూడాల్సిన అవసరం లేదు. అందుకని టైం ఇటువంటి చాలా ఈజీ, జస్ట్ చూసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్లో సేవ్ చేసుకున్న టైము మీకు ఏదైనా కొంచెం కష్టంగా అనిపించిన ప్రాబ్లంలో యూస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ని ఇంత ఈజీగా పెట్టేయచ్చు. ఇది హెచ్ఏ వస్తుందా సిక్స్ఏ వస్తుందా అది కూడా చూడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే సరే, మీరు చాలామంది మేడం అయితే ఒకవేళ మళ్ళీ ఆప్షన్స్లో ఇంకొక లెటరు నెంబరు ఆర్డర్లో ఉంటే ఎలా చేయాలనే డౌట్ ఉంటుంది కదా, జస్ట్ అది చూద్దాం. ఇక్కడ చూడండి, జెడ్ ఎక్స్ ఇవన్నీ ఏం లేదు, ప్లేస్ వాల్యూస్ 26, 24, 22, 20, 18, 16, 14, 12, 10. ఓకే, 10, 8 అంటే హెచ్, నెక్స్ట్ 6 అలా వస్తుందన్నమాట. అన్ని ప్లేస్ వాల్యూస్లోకి నోట్ చేసుకుంటే నెంబర్స్ వచ్చేస్తాయి కదా, ఆ నెంబర్స్ ఏం చేశారు, 2, 2, 2, 2, 2, 2 డిక్రీస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, అలా వస్తుందన్నమాట. సో అలా కూడా చూడాల్సిన అవసరం లేకుండా చెప్పాను కదా, వాళ్ళు ఇంత ఈజీగా ఇచ్చినప్పుడు మనం అంతే ఈజీగా ఆన్సర్ పెట్టేసేయాలి. ఓకే, సెలెక్ట్ ద వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ త్రీ ఆల్టర్నేటివ్స్. సో ఇది కూడా ఏంటి, ఆడ్ వన్ అవుట్. అంటే త్రీ ఆప్షన్స్ వచ్చేసి ఒక విధంగా ఉంటే ఒక ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుందంట, ఆ డిఫరెంట్ వన్ని తీసుకోవాలి. సో లెటర్స్లో కనిపించినప్పుడు మనకి వెంటనే ఐడియా రాదు కదా, సో ఈ ఫోర్ లెటర్స్ ఏ రిలేషన్షిప్లో ఉన్నాయో చూడాలి. సో 4, 8, 12, 16. సో ప్లస్ 4, ప్లస్ 4, ప్లస్ 4 అంటే అన్నీ కూడా ఈ మధ్యలో త్రీ లెటర్స్, ఈ మధ్యలో త్రీ లెటర్స్, ఈ మధ్యలో త్రీ లెటర్స్ ఉండేటట్టు అంటే సేమ్ డిఫరెన్స్తో ఉన్నాయి. ఇది కూడా చూద్దాం, 5, 10, 5, 9, 13, 17. సో ఇక్కడ కూడా ఏంటి, 5 ప్లస్ 4, 9 ప్లస్ 4, 13 ప్లస్ 4, సేమ్, ఇవి రెండు సేమ్. ఇది చూద్దాం, 12, 16, 20, 24. ఇక్కడ కూడా ఏంటి, ప్లస్ 4, ప్లస్ 4, ప్లస్ 4. నెక్స్ట్ ఇది చూద్దాం, 1, 5, 9, 15. ఇవన్నీ ఏంటి, ఇక్కడ ప్లస్ 4, ఇక్కడ ప్లస్ 4, ఇక్కడ ఏంటి ప్లస్ 6 చేశారు. చూడండి ఇక్కడ ప్లస్ 4, ఇక్కడ ప్లస్ 4, నెక్స్ట్ ప్లస్ 6 చేశారు. ఇది ఈవెన్ డిఫరెన్స్తో లేదనమాట, అందుకని చెప్పేసి ఇది ఆడ్ వన్ అవుట్. ఈ మూడు ఒక లాజిక్లో ఉన్నాయి, ఇది మాత్రమే డిఫరెంట్ లాజిక్లో ఉంది కాబట్టి ఇది ఆడ్ వన్ అవుట్. సో ఇంత ఫాస్ట్గా చెప్పాలి అంటే ఈ ప్లేస్ వాల్యూస్ మనకి నోటెడ్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో సో ఈ సింబల్ మీనింగ్ ఇది అనమాట, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ సింబల్ మీనింగ్ ఇది, ఈ సింబల్ మీనింగ్ ఇది, ఈ సింబల్ మీనింగ్ ఇది. ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ లెటర్స్ కూడా ఎందుకు నోట్ చేశానంటే చూడండి, ఏ ఈ సింబల్ ఉండేసి ఈ సింబల్ ఉంటే ఈ సెకండ్ ప్లేస్లో ఉన్నదానికి పవర్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నదన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ సింబల్కి లెఫ్ట్ లెటరు రైట్ లెటర్ ఉంది కదా, సో రైట్ లెటర్ పవర్ వచ్చేసి లెఫ్ట్ లెటర్ అనమాట. ఓకే సరే, సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ముందు వీటి ప్లేస్లో వీటిని రీప్లేస్ చేద్దాం, 57 ప్లస్ అంటే డివైడెడ్ బై 3, మైనస్ అంటే ప్లస్, ఇంటూ అంటే మైనస్, డివైడెడ్ బై అంటే ఇంటూ. ఓకే, ఈ సింబల్ని కొంచెం లేట్గా రీప్లేస్ చేద్దాం. ఓకే, ఇదంతా సింప్లిఫై చేసిన తర్వాత రీప్లేస్ చేద్దాం. ఇప్పుడు 57 ఫస్ట్ వీటిల్లో ఇక్కడ చూడండి, 57 డివైడెడ్ బై 3 చేయాలన్నమాట, ఎందుకంటే డివైడెడ్ బై అనేది ఫస్ట్ కంప్లీట్ చేసేయాలి. ఇది బాడ్మాస్ రూల్. ఓకే, బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్స్ బ్రాకెట్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి డివిజను, నెక్స్ట్ మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ మన ఇష్టం అనమాట. సో 57 డివైడెడ్ బై 3 అంటే 19. ఓకే, సో 19 ప్లస్ 6, ముందు దీన్ని క్లియర్ చేస్తున్నా, ఇది కూడా ఇంటూ చేసేయచ్చు అనమాట, 27. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఏ అనుకుందాం, ఇది మొత్తం, ఇది వచ్చేసి బి, అంటే బి పవర్గా రావాలి. ఇక్కడ 2 పవర్, దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, 2 పవర్గా రావాలి. సో ఇది 19 ప్లస్ 6, 25, -27 అంటే -2, అంటే 2 పవర్ -2 అంటే ఎంత, 1/4, 1 డివైడెడ్ బై 4 లాగా, అర్థమైందా? సో ఇక్కడ మీరు నోట్ చేసుకోవటం, ఇది పవర్లో నోట్ చేశారనుకోండి తప్పవుతుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఇదంతా ఏ, ఇది బి అయితే రైట్ సైడ్ ఉంది బి కదా, బి పవర్ ఏ లాగనమాట. సో 2 పవర్ ఈ సింప్లిఫై చేసిన ఆన్సర్, -2, 2 పవర్ -2 అంటే 1/4. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్కి ఈక్వల్ అయితే ఈ 1/4 ఆ ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ ఇవి. ఈ 4 ఆప్షన్స్ని డైరెక్ట్గా ఇలా చూడలేం కదా, 1/4 లాగా చూడాలి అంటే రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ డివైడెడ్ బై అంటే ఏంటి, ఇంటూ.
సో వన్ ఇంటూ ఫోర్ అంటే ఫోర్ వస్తుంది, ఈక్వల్ కాదు, ఇది తప్పు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఫోర్ పవర్ వన్గా రాయాలి అంటే ఫోర్. ఇక్కడ ఏంటి, ప్లస్ అంటే డివైడెడ్ బై. సో వన్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఏంటి, వన్ బై ఫోర్. సో దేనికి ఈక్వల్, థర్డ్ ఆప్షన్. అర్థమైందా? సో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి, ఆ తర్వాత వీటిని సింప్లిఫై చేసుకుంటే ఈ వచ్చిన ఆన్సర్ కింద ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి ఈక్వల్ అయితే అది కరెక్ట్ అనమాట. సో ఇది సింప్లిఫై చేసేటప్పుడు మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఈ సింబల్స్ ప్లేస్లో వీటిని రీప్లేస్ చేసుకొని సాల్వ్ చేస్తే చాలా ఈజీ. ఫస్ట్ వీటిని రీప్లేస్ చేసుకోవాలి, తర్వాత బార్మాస్ రూల్ ప్రకారం సింప్లిఫై చేయాలి. ఆ సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది, ఆ ఆన్సర్ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆన్సర్ కరెక్టో చూడాలన్నమాట. ఓకే, అలా చాలా ఈజీ. ఓకే, అయితే ఇక్కడ ఇంకా ఇదే మోడల్ అనమాట, బట్ ఈ సింబల్స్ని రీప్లేస్ చేస్తుంటారు నెంబర్స్ని, అంతే. ఇక ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. నేను ఈ మోడల్లో అంటే ఇవి ఇనీక్వాలిటీ చాప్టర్ కిందకు వస్తాయి, టోటల్ చాప్టర్ని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీకు ఏమైనా ఈ చాప్టర్ మీద ఇంకా డౌట్స్ ఉంటే వెళ్ళి చూడండి, డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. సో ఇది కూడా ఎనాలజీ ప్రాబ్లం. ఎనాలజీ అంటే ఏంటి, ఈ పేరు ఏ రిలేషన్లో ఉంటే ఇక్కడ ఉన్న పేరు కూడా సేమ్ రిలేషన్లో ఉండాలి. అంటే ఫస్ట్ ఈ కోడ్ని ఇలా ఎలా కోడ్ చేశారో తెలుసుకుంటే సేమ్ ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏం చేయాలి, ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ నోట్ చేస్తేనే ఐడియా వచ్చేది. చాలా ఫాస్ట్గా రావాలి అంటే ప్లేస్ వాల్యూస్ నోట్ చేయాలి, అంతే. ఓకే, ఎఫ్ఎల్ఏఎంఈ ఎలా కోడ్ చేశారు, యుఓజిఎన్వి. 6, 12, 1, 13, 5, 21, 15, 26, 14. ఓకే, ఇప్పుడు ఇక్కడ గమనించండి, 6 + 21, 27. నెక్స్ట్ కూడా సేమ్ అవుతుందో లేదో చూద్దాం. 12 + 15, 27. 1 + 26, 27. 13 + 14, 27. 5 + 22, 27. ఏవైనా టూ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ని సమ్ చేస్తే ఆ టూ లెటర్స్ ఆపోజిట్ పెయిర్. ఏంటి ఆపోజిట్ పెయిర్? ఇక లాజిక్ అర్థమైంది కదా, సేమ్ లాజిక్ అప్లై చేయడమే. అంటే ఒక లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ తెలిసిందనుకోండి, ఇంకా ఎంత యాడ్ చేస్తే మనకి 27 వస్తుందో అదే దాని యొక్క కోడ్ అనమాట. ఇక బ్రింగ్ చూద్దాం. ఈ బ్రింగ్కు నేను ఫైండ్ అవుట్ చేసే ముందు ముందు ప్లేస్ వాల్యూస్ నోట్ చేస్తున్నాను. 2, 18, 9, 14, 7. ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళిపోతున్నాను. ఆప్షన్స్లో నాకు ఫస్ట్ లెటర్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి, లాస్ట్ లెటర్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ 7, 7కి ఎంత యాడ్ చేస్తే 27 వస్తుంది, 20, 20 అంటే ఏంటి, టీ. సో లాస్ట్ లెటర్ టీగా ఉంది, ఫస్ట్ ఆప్షన్ మాత్రమే. ఎప్పుడంటే ఇక్కడ ఆప్షన్స్లో నన్ అనే ఆప్షన్ లేకపోతేనే. ఒకవేళ నన్ను ఉంటే ఇక్కడ ఏదో ఒక మధ్యలో లెటర్ తప్పుగా ఇచ్చేసి నన్ అనేది ఆన్సర్ రావచ్చు అనమాట. ఓకే, అందుకని చెప్పేసి నన్ అనేది లేకుండా ఇచ్చింది ఈ ఆప్షన్సే అయితే, అంటే ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏదో ఒకటే కరెక్ట్ అని మనకి తెలిసిపోయినప్పుడు లాస్ట్ లెటర్ టీనే ఉంటే అదే కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A1, A2, A3, A4, A5, A6, A7 and A8 ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ద సెంటర్. సో షేప్ ఇచ్చేశారు కదా, 8 మెంబర్స్ ఎలా కూర్చొని ఉన్నారు సర్క్యులర్ టేబుల్. ఎంతమంది, 8 మెంబర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 మెంబర్స్ అంటే ఈక్వల్గా 8 పార్ట్స్లో పెట్టేసుకోవాలి. 5 మెంబర్స్ అంటే 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 6 మెంబర్స్ అంటే 6 ఈక్వల్ పార్ట్స్ చేయాలి, ఏదైనా ఒక అరేంజ్మెంట్ అని చెప్తే. ఓకేనా, సో సర్కిల్ని 8 పార్ట్స్ చేశాను. అయితే ఏంటి, ఆపోజిట్ టు ద సెంటర్ డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన ఇష్టమైన డైరెక్షన్ తీసుకోకూడదు, వాళ్ళు చెప్పిన డైరెక్షన్ని మనం ఫాలో చేయాలి. ఓకే, సో ఇలా ఉన్న పర్సన్కి రైట్ ఇట్ అవుతుంది, లెఫ్ట్ ఇట్ అవుతుంది. సో రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్ ఇలా పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇప్పుడు ఈ పర్సన్ దగ్గరికి వచ్చి రైట్ అంటే ఇటు వెళ్ళిపోతారు, ఈ పర్సన్ దగ్గరికి వచ్చి లెఫ్ట్ అంటే ఇటు వెళ్ళిపోతారు, అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా పెట్టుకోవాలన్నమాట. లేదు మేము కన్ఫ్యూజ్ అవ్వం అనుకుంటే ఇవేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఫస్ట్ పాయింట్ చూద్దాం, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. A8 ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ A2. సో ఇక్కడ ఈ సర్క్యులర్ అరేంజ్మెంట్లో ఇలా క్లోజ్ అయిన అరేంజ్మెంట్లో ఒక బెనిఫిట్ ఏంటంటే, ఒక పర్సన్ని ఈ ఇచ్చిన 8 పర్సన్స్లో ఏదో ఒక పర్సన్ని ఏ పొజిషన్లైనా పెట్టుకోవచ్చు. ఇక ఆ పర్సన్ నుంచి రిమైనింగ్ పర్సన్ని కరెక్ట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వైజ్ పెట్టాలి. అదే లీనియర్ అరేంజ్మెంట్లో ఏంటంటే, మనం ఒక పర్సన్ని ఏదో ఒక పొజిషన్లో పెట్టడానికి ఛాన్స్ లేదు, అక్కడ ఎండ్స్ ఉంటాయి. ఇక్కడ ఎండ్ ఏమి ఉండదు కాబట్టి, క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి, ఏదర్ సర్క్యులర్ కాదు ఇలా సర్క్యులర్ అనే కాదు, రెక్టాంగులర్ అయినా స్క్వేర్ అయినా అలా క్లోజ్ అయి ఉన్న అరేంజ్మెంట్కి ఒక పర్సన్ని ఎక్కడైనా పెట్టేయచ్చు అనమాట. ఇప్పుడు నేను A2ని ఏదో ఒక ప్లేస్లో తీసుకుంటున్నాను, ఇక్కడ తీసుకుంటున్నాను. A8 ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ A2. సో A2కి లెఫ్ట్, లెఫ్ట్ అంటే ఇటు వెళ్ళిపోవాలి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్, A8. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారో చూడండి. అండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్
A6 and second to the right of A6. ओके ना अंटे A6 की सेकंड राइट एदी अंटे फर्स्ट मन सेंटेंस स्टार्ट सेंटेंस ए पर्सन तो स्टार्ट आ पर्सन गुरिंच चेप्पिनट्टु अंटे अंटे A8 अनेदी A6 की सेकंड राइट लो उंडाली सो इक्कड़ A6 तीसुकुन्नाम अनुकोंडी A6 की फर्स्ट राइट सेकंड राइट A8 अनेदी A2 की फोर्थ लेफ्ट लो A6 की सेकंड राइट लो उंदन्नमाट ओके नेक्स्ट चूद्दाम A1 इज थॉट टू द लेफ्ट आफ A3 हू इज नॉट एन इमीडियट नेबर आफ A6 अंत A3 ఇక్కడే ఉండకూడదు ఇక్కడే ఉండకూడదు అలానే A3 కి థర్డ్ లెఫ్ట్ లో A1 ఉండాలి సో నేను ఇప్పుడు A3 ఇక్కడ పెట్టాను అనుకో లెఫ్ట్ అంటే ఇటెల్ పోవాలి కదా ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్ ఆల్్రెడీ A8 ఉంది పట్టడానికి ఛాన్స్ లేదు అంటే A3 ఇక్కడ కూడా ఉండదు సో A3 ఇక్కడ పెట్టాను అనుకోండి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్ సో పెట్టొచ్చు అదేం మేడం ఇక్కడైనా ఉండొచ్చు కదా అనే డౌట్ ఉంటుంది సో A3 ఇక్కడ పెడితే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్ ఆల్్రెడీ A6 ఉంది ఓకే అందుకని చెప్పేసి A3 ఇక్కడ మాత్రమే సూటబుల్ అవుతుంది A7 is second to the left of A1. A1 की first left, second left. A7. Okay. A4 is second to the right of A5. A5 की second right लो A4 उंडाली. So इप्पुडु नेनु A5 इक्कड पेट्टानु इक्कड left लो उन्नट्टु. अंदुकनि A5 इक्कड A5 की first right, second right. A4. Okay. So all positions अयिपोयायि. इंका इच्चिन प्रॉब्लम आंसर चेद्दाम. నేనిప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను కాబట్టి ఇంత టైం అనుకుంటున్నారేమో ఇది జస్ట్ 1 మినిట్ లోపలే చేసేయొచ్చు ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ నీట్ గా ఇచ్చేశారన్నమాట ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ద పర్సన్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ A6 లెఫ్ట్ అంటే ఇటు వెళ్ళిపోవాలి 1 2 3 4 5 ఆన్సర్ ఏంటి A5 सो ई प्रॉब्लम कूडा एंटी एनालजी ने ई पेर ई रिलेशन लो उंटे ई पेर अदे रिलेशन लो उंटुंदी मनं फाइंड आउट चेसे पेर कूडा सेम रिलेशन लो उंडालन्नमाट सरे इक्कड रिलेशन एंटो चूद्दाम 7 स्क्वायर ओके इक्कड एंटी 7 नि स्क्वायर चेसारु इक्कड एमो 7 × 8 चेसारु अंटे ई फस्ट नंबर नि स्क्वायर चेसी नेक्स्ट नेक्स्ट नंबर तो मल्टिप्लाई चेसारु इक्कड कूडा चूद्दाम 5 नि स्क्वायर चेसारु 5 × 6 चेसारु ई रिलेशन लो ई इच्चिन आंसर्स लो एदि उंदो चूद्दाम इक्कड 4 नि स्क्वायर चेसारु बट 4 नेक्स्ट नंबर एंटी 5 4 × 5 20 रावाली अंटे आंसर तप्पु 3 नि स्क्वायर चेसारु नेक्स्ट 3 × नेक्स्ट नंबर 4 3 4 सा 12 इदि करेक्ट आंसर इक इदि आंसर वच्चिन तर्वात वेरे वाटिनि चेक चेयाल्सिन अवसरं एमी लेदन्नमाट ओके आंसर एंटी 3 × 9 × 12 सो इप्पुडु नेनु ई प्रॉब्लम नि इंत ईजीगा चेसानु एला चेयगलिगानु नाकु ऑलरेडी 7 स्क्वायर तेलुसु 7 टेबल तेलुसु అలానే ఇక్కడ 5 స్క్వేర్ తెలుసు 5 టేబుల్ తెలుసు అంటే మీకు ఇప్పుడే అర్థమై ఉండాలి అంటే మనకి స్క్వేర్స్ టేబుల్స్ క్యూబ్స్ అవన్నీ వచ్చేసి ఉండాలి ఇలాంటివన్నీ ఆన్సర్ చేయాలి అంటే ఆల్మోస్ట్ చూసారా 10 to 15 ప్రాబ్లమ్స్ వరకు కోడింగ్ డీకోడింగ్ సిరీస్ ఎనాలజీ వాటి మీదే ఉంటున్నాయి అడ్మిన్ అవుట్ అంటే అన్ని మార్క్స్ గెయిన్ చేసుకోవాలంటే మనం నేర్చుకోవాల్సింది ఓన్లీ 20 టేబుల్స్ కొన్ని స్క్వేర్స్ కొన్ని క్యూబ్స్ అవి నేర్చుకుంటే చాలు మనకి చాలా ఈజీగా థాట్స్ వస్తాయి ముందు వాటి మీద మనసు పెట్టి బాగా నేర్చుకోండి ఓకే ఎందుకంటే ఈ ప్రాబ్లమే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ లో వస్తుందని చెప్పలేం కదా ఈ మోడల్ లో వస్తాయి చేయగలగాలంటే మనకి ఫస్ట్ బేసిక్స్ రావాలి నెక్స్ట్ ప్రాబ్లం సో ఇది వచ్చేసి వెన్ డయాగ్రమ్స్ అన్నమాట అంటే మనకి కొంత థియరీ ఇస్తారు ఆ థియరీ వైస్ ఏ డయాగ్రమ్ సూటబుల్ మనం తెలుసుకోవాలి ఓకే చూద్దాం డ్రైవర్స్ ఆఫ్ మోటార్ వెహికల్స్ ఓకే సో మోటార్ వెహికల్స్ డ్రైవర్స్ ఒక రిలేషన్ నెక్స్ట్ డ్రైవర్స్ ఆఫ్ 3 వీలర్స్ డ్రైవర్స్ ఆఫ్ 4 వీలర్స్ డ్రైవర్స్ ఆఫ్ ద స్కూల్ వ్యాన్ సో ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా ఈ వ్యాన్ కానీ 3 వీలర్స్ కానీ 4 వీలర్స్ ఇవన్నీ మోటార్ వెహికల్స్ ఏ కదా అంటే అన్ని ఒక బిగ్ సర్కిల్ లో ఉంటాయి మొత్తం 4 రిలేషన్స్ డ్రైవర్స్ ఆఫ్ మోటార్ వెహికల్స్ డ్రైవర్స్ ఆఫ్ 3 వీలర్స్ డ్రైవర్స్ ఆఫ్ 4 వీలర్ డ్రైవర్స్ ఆఫ్ స్కూల్ వ్యాన్ అంటే 4 సర్కిల్స్ అయితే ఇక్కడ మనం రిలేషన్ చూడాలి సో ఈ 3 సర్కిల్స్ వచ్చేసి ఈ డ్రైవర్స్ ఆఫ్ మోటార్ వెహికల్స్ లోపలే ఉంటాయి అంటే అన్ని కూడా మోటార్ వెహికల్స్ కిందకి వస్తాయి కాబట్టి సో అన్ని బిగ్ సర్కిల్ లో ఉంటాయి ఇక్కడ చూడండి 3 వీలర్స్ ఇస్ సెపరేట్ ఓకే సో పెద్ద సర్కిల్ ఉండాలి ఒక సర్కిల్ సెపరేట్ గా ఉండాలి ఇవి రెండు ఉన్నాయి ఆ నెక్స్ట్ వచ్చేసి ఈ స్కూల్ వ్యాన్ అన్ని స్కూల్ వ్యాన్స్ 4 వీలర్స్ ఏ కదా అన్ని 4 వీలర్స్ స్కూల్ వ్యాన్స్ కాదు గానీ స్కూల్ వ్యాన్స్ అన్ని 4 వీల్స్ ఏ ఓకే సో అందుకని ఈ స్కూల్ వ్యాన్ ఈ 4 వీల్స్ లోపల ఉండాలి సో ఇది మాత్రమే కరెక్ట్ అన్నమాట ఓకే ఈ డ్రైవర్స్ ఆఫ్ మోటార్ వెహికల్స్ లోపల ఈ ముగ్గురు ఉండాలి ఈ 3 వీలర్స్ ఇస్ సెపరేట్ ఇది 3 వీలర్స్ అన్నమాట ओके मल्ल स्कूल वैन स्कूल वैन अन्नी स्कूल वैन 4 वीलर्स इधर 4 वीलर्स इधर ड्राइवर्स ऑफ मोटार वेहिकल्स
ओके सो ई सर्किल लोपल ई मूड उंडाली ई थ्री व्हीलर्स सेपरेट उंडाली मल्ली स्कूल वैन्स अन्नी एंटी फोर व्हीलर्स ओके जीप गानी कार गानी अन्नी फोर व्हीलर्स कदा सो अंटे स्कूल वैन्स अन्नी फोर व्हीलर्स किंद उंडालन्नमाट मल्ली फोर व्हीलर्स अन्नी स्कूल वैन्स कादु ओके स्कूल वैन्स आर ऑल आर फोर व्हीलर्स थ्री व्हीलर्स आर सेपरेट नेक्स्ट इवन्नी व्हीकल्स अन्नी देनि किंदकु वस्तायि मोटार व्हीकल्स सो इदि कूडा థియరీ అంత ఇచ్చినా సరే ఫస్ట్ అసలు దీని మీనింగ్ ఏంటండి ఈ పేర్ ఏ రిలేషన్లో ఉంటే ఈ పేర్ సేమ్ రిలేషన్లో ఉండాలి ఆ సేమ్ రిలేషన్లో ఉన్న పేర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సరే ఇక్కడ చూడండి చాలా ఈజీగా మిగతా ఏమీ నేను పట్టించుకోను చూడండి ఈ మధ్యలో లెటర్ సేమ్గా ఉండాలి ఇక్కడ అన్నిటికీ ఏ ఉంది ఈ ఫస్ట్ లెటర్ చూడండి ఇక్కడ నుంచి సి నుంచి బికి మైనస్ వన్ నెక్స్ట్ కూడా మనం ఏం ఇవ్వాలి మైనస్ వన్ డి మైనస్ వన్ అంటే సి సో ఇక్కడ సి అనేది ఈ ఒక్క ఆప్షన్లోనే ఉంది కదా ఇక అంతే చాలా ఈజీ ఇక వేరే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమి లేదు ఓకే సో ఇక్కడ డేకి కోడ్ ఏంటి క్యాట్ ఇన్ ఇయర్ ఎన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఫేసింగ్ నార్త్ ఎ బాయ్ ఎక్స్ ఈస్ 22nd ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ఎనదర్ బాయ్ వై ఈస్ 33 ఫ్రమ్ ద రైట్ సరే మొత్తం ఒక రో అనుకుందాం ఇదంతా ఒక రో ఇది వచ్చేసి లెఫ్ట్ ఇది వచ్చేసి రైట్ సో ఈ రోలో ఎన్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు సో మొత్తం ఎన్ అన్నమాట ఓకే ఏ బాయ్ ఎక్స్ ఈజ్ 22nd ఫ్రమ్ ద లెఫ్ట్ సో లెఫ్ట్ నుంచి 22nd సో ఇక్కడ నేను ఎక్స్ అనుకుంటున్నాను అంటే ఇక్కడ ఎంతమంది 21 మెంబర్స్ ఈ ఎక్స్ అనే పర్సన్ 22nd కావాలంటే నెక్స్ట్ వై ఈజ్ 33 ఫ్రమ్ ద రైట్ సో రైట్ నుంచి 33 వై అంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు 32 సో ఇంతవరకు 32 ఇది వచ్చేసి 33rd మెంబర్ 22nd మెంబర్ నెక్స్ట్ ఏం చెప్పారంటే ఏ బాయ్ జీ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎక్స్ సో ఎక్స్కి థర్డ్ రైట్ అంటే ఇక్కడ జి అంటే ఈ మధ్యలో ఎంతమంది ఉంటారు టూ మెంబర్స్ అప్పుడు థర్డ్ మెంబర్ అవుతారు సో నెక్స్ట్ ఏం చెప్పారు సిక్స్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ వై వైకి లెఫ్ట్ అంటే ఏంటే కదా సిక్స్త్ అంటే ఈ మధ్యలో ఫైవ్ మెంబర్స్ ఉండాలి సిక్స్త్ పర్సన్ అవుతారనమాట జి ఇదన్నమాట ఓవరాల్గా సో చూడండి ఎక్స్ అనేది 22nd ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఇక్కడేమో 33 ఫ్రమ్ ద రైట్ ఎండ్ అయితే వైకి సిక్స్త్ లెఫ్ట్లో జీ ఉండాలి అలానే ఎక్స్కి థర్డ్ రైట్లో ఎక్స్కి రైట్ అంటే ఇటు వెళ్తాం వైకి లెఫ్ట్ అంటే ఇటు వస్తాం సో ఇప్పుడు వీళ్ళందరినీ నేను యాడ్ చేస్తున్నాను వీళ్ళందరూ ఎన్ కదా ఎన్ ఈక్వల్ టు 21 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ జీ ప్లస్ 5 ప్లస్ వై ప్లస్ 32 ఓకే 32 వీళ్ళ ముగ్గురు 111 పర్సన్ అనమాట అందరినీ యాడ్ చేసామనుకోండి 63 పర్సన్స్ అనమాట ఆ రోలో మొత్తం ఎంతమంది 63 చాలా ఈజీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని నోట్ చేసి అందరినీ యాడ్ చేశాం ఓకే సో ఈ ప్రాబ్లం వచ్చేసి క్యూ అండ్ డైస్ చాప్టర్ నుంచి అనమాట చాలా ఈజీయెస్ట్ మోడల్ అనమాట ఇది వచ్చేసి ఓకే సరే ఎలానో చూద్దాం ఫస్ట్ ఏం చెప్పారు త్రీ డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ ద క్యూబ్ హ్యావింగ్ ద లేబల్స్ ABCDEF ఆన్ ఇట్స్ ఫేసెస్ ఆర్ గివెన్ బిలో సో క్యూబ్కి సిక్స్ ఫేసెస్ ఉంటాయి కదా ఆ సిక్స్ ఫేసెస్ ఏంటంటే ABCDEF ఓకే నెక్స్ట్ వచ్చేసి అంటే మనకేంటంటే ఒక క్యూబ్ క్లోజ్ అయిన క్యూబ్ని చూస్తుంటే క్లోజ్ అయిన క్యూబ్ని త్రీ ఫేసెస్సే కనిపిస్తాయి బట్ యాక్చువల్గా క్యూబ్కి వచ్చేసి సిక్స్ ఫేసెస్ ఉంటాయి అదే ఓపెన్ క్యూబ్కి అయితే సిక్స్ ఫేసెస్ కనిపిస్తాయి ఓకేనా ఆ ఫేసెస్ వచ్చేసి ABCDEF నెక్స్ట్ వన్ If this cube is unfolded, it looks like ఇది క్లోజ్ అయిన క్యూబ్ ఇచ్చేసారు అన్ఫోల్డ్ అంటే ఓపెన్ క్యూబ్ ఇచ్చేసారు ఈ క్లోజ్ అయిన క్యూబ్ ఇలా అన్ఫోల్డ్ చేసిన క్యూబ్కి ఏ క్యూబ్కి ఈక్వలో చూడాలి ఇది ఎలా చెప్పగలమంటే ఫస్ట్ నేను ఈ ప్రాబ్లం వరకు మాత్రమే చెప్పట్లేదు అసలు ఇటువంటి మోడల్ ఏ ప్రాబ్లం ఇచ్చినా ఎలా ఆన్సర్ చెయ్యగలగాలి అనే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను లేట్ అయినా పర్లేదు ఓకే చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూద్దామంటే సిక్స్ ఫేసెస్ ఉంటాయి కదా అసలు ఓపెన్ క్యూబ్ గురించి చెప్తాను ఫస్ట్ నెక్స్ట్ క్లోజ్డ్ క్యూబ్ దగ్గరికి వెళ్దాం ఓకే సో ఓపెన్ క్యూబ్ మొత్తం మనకి సిక్స్ ఫేసెస్ కనిపించాలి అంతే అప్పుడు మాత్రమే అది క్యూబ్ అంటాము ఓకే ఓపెన్ క్యూబ్ అంటాము సో ప్రతి దాంట్లో సిక్స్ ఫేసెస్ ఉన్నాయి ఓకేనా సిక్స్ బాక్సెస్ ఉన్నాయంటే సిక్స్ ఫేసెస్ ఓకే ఒకవేళ ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో సిక్స్ బాక్సెస్ ఇవ్వలేదనుకోండి ఇక ఆప్షన్ని పక్కన పెట్టేయచ్చు ఎందుకంటే అది ఓపెన్ క్యూబే కాదు సిక్స్ ఫేసెస్ కనిపించలేదంటే ఓకే సో ఇక్కడ సిక్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతిదీ కన్సిడర్ చేయాలి సరే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఆపోజిట్ ఫేసెస్ అని ఉంటాయి క్యూబ్లో అడ్జసెంట్ ఫేసెస్ ఆపోజిట్ ఫేసెస్ అని ఓకే సో
ఇక్కడ ఓపెన్ క్యూబ్ లో ఆపోజిట్ ఫేసెస్ అని ఎలా చూసుకోవాలి అంటే సో ఇక్కడ నేను ఈ ఉంది కదా ఈకి ఆపోజిట్ ఫేస్ ఏంటంటే సి ఓకే అలానే ఏకి ఆపోజిట్ ఫేస్ వచ్చేసి డి అంటే ఒక బాక్స్ వదిలేసేయాలన్నమాట అర్థమైందా ఏకి ఆపోజిట్ సి ఏకి ఆపోజిట్ డి ఇంకా మిగిలిపోయింది ఏంటి బిఎఫ్ ఆర్ ఆపోజిట్ ఓకే సేమ్ ఇక్కడ కూడా చూడండి ఒక బాక్స్ వదిలేసేయాలి ఏకి ఆపోజిట్ సి బికి ఆపోజిట్ డి ఎఫ్కి ఆపోజిట్ ఇ అంటే ఈ ఓపెన్ క్యూబ్ అనేది ఏ షేప్ లో అయినా ఉండొచ్చు అర్థమైందా ఏ షేప్ లో అయినా ఉండొచ్చు బట్ సిక్స్ బాక్సెస్ ఉండాలి ఓకే ఆపోజిట్ అంటే ఏ లెటర్ కి ఏ ఫేస్ కి ఏ ఫేస్ ఆపోజిట్ ఎలా చూసుకోవాలో అర్థమవుతుంది కదా సో ఈ బాక్స్ కి వచ్చేద్దాం ఈ మధ్యలో ఉంది చూద్దాం ఫస్ట్ పక్కనే పక్కన పెట్టేద్దాం ఒక లైన్ గా ఉన్నది ఫస్ట్ తీసుకుందాం ఏకి ఆపోజిట్ ఇ ఎఫ్ కి ఆపోజిట్ సి ఇంకా మిగిలిపోయింది బి అండ్ డిఆర్ ఆపోజిట్ ఫేసెస్ సేమ్ ఇక్కడ కూడా ఎఫ్ కి ఆపోజిట్ బి సి కి ఆపోజిట్ ఏ ఇంకా మిగిలిపోయింది ఏంటి డి అండ్ ఇఆర్ ఆపోజిట్ ఫేసెస్ ఓకే క్లియర్ సో ఓపెన్ క్యూబ్ ఏ షేప్ లో అయినా ఉండొచ్చు సిక్స్ బాక్సెస్ ఉంటేనే అది ఓపెన్ క్యూబ్ అంటారు ఆ ఫేసెస్ ఏ ఫేస్ కి ఆపోజిట్ గా ఉందో అర్థమైంది కదా సో ఒక బాక్స్ వదిలేసి చూసుకుంటే ఇంకా మిగిలిపోయినవి రెండు ఆపోజిట్ అనమాట ఈ పక్కనవి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు క్లోజ్డ్ క్యూబ్కి వెళ్దాం ఎందుకు మేడం ఇది వన్ మార్క్ ఇంతసేపు చెప్తున్నారంటే మీకు ఈ మోడల్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఇలానే ఇస్తారని తెలియదు కదా సో మీరు చేయగలగాలని చెప్పేసి వివరిస్తున్నాను సో ఇక్కడ క్లోజ్డ్ క్యూబ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మనకి త్రీ క్యూబ్స్ ఇచ్చేసారు ఓకే ఈ త్రీ క్యూబ్స్ ఇవ్వటం వల్ల మనకి ప్రాబ్లం అనేది చాలా ఈజీ అవుతుంది సో ఈ త్రీ క్యూబ్స్ నుంచి మనము ఒక ఫేస్ యొక్క ఆపోజిట్ ఫేస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం సో క్లోజ్డ్ క్యూబ్లో ఎలా అంటే మనకి త్రీ ఫేసెస్ కనిపిస్తాయి కదా ఆ త్రీ ఫేసెస్ అడ్జసెంట్గా ఉన్న ఫేసెస్ ఆపోజిట్ ఫేసెస్ కాదు ఓకే ఇక్కడ కనిపించే ఈ త్రీ ఫేసెస్ అడ్జసెంట్గా ఉంటాయని ఇక్కడ కనిపించే ఈ త్రీ ఫేసెస్ అడ్జసెంట్గా ఉంటాయి ఇక్కడ కనిపించే ఈ త్రీ ఫేసెస్ కూడా అడ్జసెంట్గా ఉంటాయి అంటే ఏ ఫేస్కి బి అడ్జసెంట్ సి అడ్జసెంట్ అంటే ఈ రెండు ఆపోజిట్ మాత్రం కాదు అలానే ఈకి బి అనేది అడ్జసెంట్ ఫేస్ డి అనేది అడ్జసెంట్ ఫేస్ ఈకి అడ్జసెంట్ ఏ ఈకి అడ్జసెంట్ ఎఫ్ ఓకే సో దీని నుంచి నేను ఆపోజిట్ ఫేసెస్ రాస్తాను చూడండి ఏకి బి అడ్జసెంట్ సి అడ్జసెంట్ అలానే ఏకి ఈ అడ్జసెంట్ ఎఫ్ అడ్జసెంట్ మొత్తం సిక్స్ ఫేసెస్ ఇక్కడ ఏకి టూ ఫేసెస్ అడ్జసెంట్ ఇక్కడ ఏకి టూ ఫేసెస్ అడ్జసెంట్ ఇంకా మిగిలిపోయిన ఫేస్ ఏంటి డి అంటే ఏకి ఆపోజిట్ డి ఏకి ఆపోజిట్ డి సో ఇక్కడ చూద్దాం ఏకి ఆపోజిట్ డినే ఉంది నెక్స్ట్ బికి చూద్దాం బికి ఇవి రెండు అడ్జసెంట్ ఈ అండ్ డి అడ్జసెంట్ ఇంకా మిగిలిపోయిన ఫేస్ ఏంటి ఎఫ్ బికి ఆపోజిట్ ఎఫ్ ఇంకా మిగిలిపోయింది మనం చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏడి ఈఎఫ్ ఏడి బిఎఫ్ అయిపోయింది ఇంకా మిగిలిపోయింది ఏంటి ఈ అండ్ సి ఈ అండ్ సి ఆపోజిట్ ఇలా ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై అయ్యేటట్టు ఏ ఓపెన్ క్యూబ్ అంటే అది కరెక్ట్ సో ఈకి సి ఆపోజిట్ ఆపోజిట్ ఫేస్ ఇక్కడ ఎలా చూసుకోవాలి అర్థమైంది ఒక బాక్స్ వదిలేసేయాలి ఇక్కడేమో ఇక్కడ కనిపించే ఈ త్రీ ఫేసెస్ అడ్జసెంట్ దీని పక్కన ఉన్నవి కాకుండా మిగిలిపోయింది అనమాట సో ఈకి ఆపోజిట్ సి ఏకి ఆపోజిట్ డి బికి ఆపోజిట్ ఎఫ్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఇంక ఇక్కడ ఏవి కరెక్ట్ అవ్వవు చూడండి ఏకి ఆపోజిట్ లో సి ఉంది ఎలిమినేట్ చేసేయచ్చు ఎందుకంటే ఏకి ఆపోజిట్ డి ఇచ్చిన క్యూబ్ ప్రకారం వాళ్ళు చెప్పమనేది ఇది క్లోజ్డ్ క్యూబ్ దాని యొక్క ఓపెన్ క్యూబ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ ఏకి ఆపోజిట్ యూ ఉంది కరెక్ట్ కాదు ఇక్కడ ఎఫ్కి ఆపోజిట్ బి ఉంది కానీ నెక్స్ట్ ఈకి ఆపోజిట్ డి అంట తప్పు సో ఓన్లీ ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అనమాట అర్థమైంది కదా సో నెక్స్ట్ ప్రాబ్లం ఇన్ ఈ సెకండ్ కోడ్ టేబుల్ ఈజ్ బాల్ బాల్ ఈజ్ గ్లాస్ గ్లాస్ ఈజ్ చైర్ చైర్ ఈజ్ కంప్యూటర్ కంప్యూటర్ ఈజ్ పెన్సిల్ అండ్ పెన్సిల్ ఈజ్ బుక్ దెన్ అకార్డింగ్ టు దిస్ కోడ్ లాంగ్వేజ్ ద ఇన్స్ట్రుమెంట్ టు డ్రా ఫిగర్ ఈజ్ సో ఈ ప్రాబ్లం చూస్తే మీలో అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే గుర్తుండొచ్చు నేను కొంచెం అందరికీ తెలియడానికి రీజన్ మెయిన్ బిట్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ కోడింగ్ అనమాట సో నేను యాక్చువల్గా ఆల్మోస్ట్ 4-6 మంత్స్ నుంచి ఇలా రీజనింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో అలానే యూట్యూబ్లో సో సడన్గా ఈ టైప్ ఆఫ్ బిట్ మీద ఒక ప్రాబ్లం అనేది చాలా ఆల్మోస్ట్ 1 మిలియన్ వ్యూస్ వచ్చేసింది అనమాట ఓకే సో అలా రీచ్ అయింది అప్పుడు మాత్రం అసలు ఇదేం కోడింగ్ ఇట అంటే యాక్చువల్గా మనకి అలాగా రీల్స్ వెళ్తున్నాయి అంటే అందరికీ
తెలిసిన వాళ్ళకి అంటే ఓన్లీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెళ్ళవు కదా, డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి కూడా వెళ్తాయి, ఏవేవో ఆన్సర్స్ పెట్టేశారనమాట. బట్ ఇక్కడ మనము దీనికి ఒక సపరేట్ కోడింగ్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ కోడింగ్ కి సో టేబుల్ ని బాల్ గా కోడ్ చేశారు. ఇంక అంతవరకు ఆగిపోవాలి మనం, ఓకేనా? మళ్ళీ బాల్ వస్తే కోడ్ వచ్చేసి గ్లాస్, గ్లాస్ వస్తే చైర్, చైర్ వస్తే కంప్యూటర్, అలానే కంప్యూటర్ కోడ్ పెన్సిల్, పెన్సిల్ కోడ్ బుక్. సో అంతవరకు అర్థం చేసుకోవాలి అంతే. వీటి మీనింగ్స్ ఏంటి, కంప్యూటర్ ని పెన్సిల్ అంటే మీనింగ్ ఏంటి, అదంతా వెళ్ళిపోకూడదు. కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే మీనింగ్స్ ఏముండవు, జస్ట్ అక్కడ దాన్ని అలా కోడ్ చేశారు ఇంకంతే. ఓకే, సో ఇప్పుడు మనల్ని అడిగిన ప్రాబ్లం ఏంటి, ద ఇన్స్ట్రుమెంట్ టు డ్రా ఫిగర్ ఈజ్. సో ఏదైనా ఒక ఫిగర్ ని డ్రా చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం, పెన్సిల్. బట్ మనం ఇంకా డైరెక్ట్ గా పెన్సిల్ రాయొచ్చా, కోడ్ రాయాలి. వాళ్ళు ఏమడిగారు చూడండి, దెన్ అకార్డింగ్ టు దిస్ కోడ్ లాంగ్వేజ్ ద ఇన్స్ట్రుమెంట్ టు డ్రా ఫిగర్ ఈజ్, కోడ్ ప్రకారం చెప్పాలి. ఇప్పుడు మనము పెన్సిల్ యూజ్ చేసి డ్రా చేస్తాం, బట్ యాక్చువల్గా ఈ ప్రాబ్లంలో పెన్సిల్ అంటే ఏంటి, బుక్. సో ఆన్సర్ ఏంటి, బుక్. సో మనము ఫిగర్ ని డ్రా చేయడానికి యూజ్ చేసేది పెన్సిల్, బట్ మనం ఇక్కడ ఆన్సర్ రాయాల్సింది ఆ పెన్సిల్ యొక్క కోడ్ ఏంటంటే బుక్. ఓకే, అదే ఇప్పుడు మన మామూలుగా మనం దేంట్లో రీడ్ చేస్తాము అన్నారు అనుకోండి బుక్, బట్ బుక్ యొక్క కోడ్ ఉందా, డేటా అని అడిక్వేట్ అని పెట్టాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు సిట్ అన్నారు అనుకోండి, మనం కూర్చోవడానికి ఉపయోగించేది ఏంటి, చైర్. బట్ చైర్ యొక్క కోడ్ ఏంటి, కంప్యూటర్. సో అలా అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రాబ్లమ్స్ అడుగుతారు, బట్ మనం అక్కడ నోట్ చేయాల్సింది కోడ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది వచ్చేసి లెటర్ అండ్ నెంబర్ సిరీస్, ఎందుకంటే ఆ సిరీస్ లో నెంబర్స్ లెటర్స్ రెండు మిక్స్ అయి ఉన్నాయి. ఇక్కడ మిస్ అయిన ఆ లెటర్స్ నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే నెంబరు 2 times రిపీట్ అయి ఉంది, అలానే లెటర్స్ కూడా హెచ్ఆర్ అలా రిపీట్ అయి ఉన్నాయి. అంటే ఏదర్ నెంబర్ ఆర్ లెటర్ ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు, రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, బిఈ ఇది వచ్చేసి ప్లేస్ వాల్యూ 2, ఇది వచ్చేసి ప్లేస్ వాల్యూ 5, ఎంత ఇంక్రీజ్ అయింది, +3. నెక్స్ట్ ఇక్కడ ఎంత ప్లేస్ వాల్యూ, 11, ఇది వచ్చేసి 14. ఇక్కడ +3 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ +3 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ కూడా 5 + 3 అంటే 8. సో హెచ్ అనే లెటర్ వస్తుంది, సో హెచ్ అనే లెటర్ వస్తుంది కాబట్టి ఇది కానీ ఇది కానీ. ఇక నెంబర్ చూద్దాం. సో ఇక్కడ ఎంత, -5. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి -2. నెక్స్ట్ చూడండి ఆర్డర్లో, -4 -3. ఓకే, 14 - 4 = 10 ఉండాలి. సో హెచ్ఏ 10 ఉంది ఆప్షన్లో, ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో ఈ డయాగ్రామ్లో ఇచ్చిన ట్రయాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో షేప్స్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఎలా చేయాలంటే, సో కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోండి, 1, 2, 3, 4. ఇది మొత్తం ఒక ట్రయాంగిల్ కదా, ఇది వచ్చేసి 5. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, సేమ్ 5 అన్నమాట, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఇక్కడ కూడా 11, 12, 13, 14, ఇది వచ్చేసి 15. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది కదా, 16. నెక్స్ట్ బిగ్ ట్రయాంగిల్ ఉంది కదా, 17. 15 + బిగ్ ట్రయాంగిల్ 1, ఇన్నర్ ట్రయాంగిల్ ఉంది కదా 1, మొత్తం వచ్చేసి 17. ఓకే, వెరీ ఈజీ. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆ నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళిపోండి, ఆ తర్వాత ఇక మనం నెంబర్ వేయకుండా ఉంది ఈ ట్రయాంగిల్కి ఒకటి, అవుట్ సైడ్ ట్రయాంగిల్, అవి రెండింటిని యాడ్ చేస్తే 17 triangles. సెలెక్ట్ ద వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్స్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ 3 alternatives. అంటే ఇక్కడ 4 options ఇచ్చారు కదా, 3 options అనేవి ఒక విధంగా ఉంటే, ఒకటి మాత్రము ఆ 3 options కి డిఫరెంట్గా ఉంటుందంట. ఇక్కడ ఆ ఆప్షన్స్ గమనిస్తే ఒకటి వచ్చేసి ఫ్లై, ఇంకొకటి వచ్చేసి వాక్, ఇంకొకటి వచ్చేసి రన్, నెక్స్ట్ ఏంటి స్టాటిక్. అక్కడ ఆ 4 options ని మనం గమనిస్తే ఫ్లై, వాక్, రన్ అన్నీ కూడా మూవ్ అవుట, ఓకేనా, స్థిరంగా ఏమి ఉండం కదా. బట్ స్టాటిక్ అంటే ఏంటి, స్థిరంగా ఉండటం. సో అందుకని చెప్పేసి స్టాటిక్ ఈస్ ఆడ్ వన్ అవుట్, అది ఒక్కటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఆ 4 options లో. ఓకే, ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో వీటిని ఇలా కోడ్ చేశారు, అంటే ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క కోడ్ అన్నమాట. అయితే ఇక్కడ వర్డ్స్ ఇట్ సైడ్ కోడ్స్ రిపీట్ అయి ఉన్నాయి కాబట్టి కంపారిజన్ మెథడ్ ద్వారా మనము ఈ మొత్తం ఇచ్చిన ఈ ర్యామ్ ఈజ్ ఫార్చ్యూన్ లీడర్ ఉంది కదా, దీని యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఈ ర్యామ్ ఈజ్ ఫార్చ్యూన్ లీడర్ కోడ్ వచ్చినా సరే ఆ కోడ్స్ అనేవి ఆర్డర్లో అయితే ఉండాల్సిన అవసరం లేదు, మొత్తం మీద ఈ 4 words యొక్క కోడ్స్ అనేవి ఆన్సర్స్లో ఉండాలి కానీ, బట్
ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడైనా అంతే, ఈ ఫోర్ వర్డ్స్ యొక్క కోడ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. బట్ ఫార్చ్యూన్ యొక్క కోడ్ 5E అని అయితే మనం చెప్పలేము, ఆర్డర్లో ఉన్నాయని మనం కరెక్ట్గా చెప్పలేము, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే సరే, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం ర్యామ్కి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ర్యామ్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇంకా ఎక్కడైనా ఉందా? ఇక్కడ కూడా ఉంది. సో ఈ సెంటెన్స్ కంపేర్ చేస్తే ఓన్లీ ర్యామ్ మాత్రమే రిపీట్ అయింది, వేరే వర్డ్స్ రిపీట్ కాలేదు. అలానే వీటి కోడ్స్ దగ్గరికి వెళ్తే ఏ కోడ్ అయితే రిపీట్ అయిందో అదే ర్యామ్ యొక్క కోడ్ అనమాట. సో 3M 2S 5E 6D, 3M 3E 6R. ఏ కోడ్ రిపీట్ అయింది? 3M. సో ర్యామ్ యొక్క కోడ్ 3M. సో 3M అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది క్యాన్సిల్. ఓకే 3M. ఓకే, ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేశాం. నెక్స్ట్ ఈజ్ చూద్దాం. ఈ సెంటెన్స్లో ఈజ్ ఉంది, ఇంకెక్కడైనా ఈజ్ ఉందా? లేదు. అంటే ఇక్కడున్న కోడ్స్లో ఏ కోడ్ అయితే ఇంకెక్కడ రిపీట్ కాలేదో, ఇక్కడ ఓడ్ రిపీట్ కాలేదు కాబట్టి దీని యొక్క కోడ్ కూడా ఇంకెక్కడ రిపీట్ కాదు. ఆ రిపీట్ కాందే ఈజ్ యొక్క కోడ్. సో ఆల్రెడీ 3M రిపీట్ అయిపోయింది, 3M చూడాల్సిన అవసరం లేదు. 2S 5E 6D, 5E ఇక్కడ ఉంది, 6D ఇక్కడ ఉంది, ఇంకేంటి రిపీట్ కాంది? 2S. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా? లేదు, ఇక్కడ లేదు. ఇంకేంటి ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే నాకు 2S ఇక్కడా లేదు, ఇక్కడా లేదు, ఇక్కడా లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ఇంక మిగతా వాటిని నేను చెక్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా, ఎలానో అర్థమైందా? సో ఫస్ట్ దాని నుంచి దీన్ని ఎలిమినేట్ చేసాం. తర్వాత 2S ఇంకెక్కడా లేదు, 2S అనేది ఇక్కడ మాత్రమే ఉంది. సో ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. ఇంకా వేరే వాటిని చెక్ చేస్తూ మీ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా మనకి ఒక ఆన్సర్ వచ్చిన తర్వాత, A person starts at a point A and travel 13 meters towards northeast. So first thing cheyali itundi type of problems ki directions petteskovali. Okay, north, south, east, west. Ade telugu medium vala kosam uttaram, dakshinam, turpu, padavara. Okay, ఏ పర్సన్ స్టార్ట్స్ ఎట్ ఏ పాయింట్ ఏ. సో నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను అనుకుంటున్నాను, ఇది పాయింట్ ఏ. ఓకే, నెక్స్ట్ ఏం చేశారు? అండ్ ట్రావెల్డ్ 13 మీటర్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ అంటే ఇటే కదా, 13 మీటర్స్ వెళ్ళాడంట. ఓకే, సో ఇది నేను 13 మీటర్స్ అనుకుంటున్నాను, ఈ డిస్టెన్స్ వచ్చేసి. నెక్స్ట్ ఇలా వెళ్తూ ఏం చేశారు ఆ పర్సన్? అండ్ దెన్ ట్రావెల్డ్ 12 మీటర్స్ టువర్డ్స్ సౌత్. సో ఇలా వెళ్తున్నారు వ్యక్తి, సౌత్ అంటే ఏంటి? డౌన్. ఎన్ని మీటర్స్? 12 మీటర్స్ డౌన్కి వచ్చేసాడు. ఇది వచ్చేసి 12 మీటర్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేశారు? ఫ్రమ్ దేర్ అగైన్ 13 మీటర్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. మళ్ళీ ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ అంటే ఇటువైపు. సో సేమ్ ఇలానే వెళ్ళాడు. ఎన్ని మీటర్స్? 13 మీటర్స్. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ దేర్ హీ ట్రావెల్ డిస్టెన్స్ ఆఫ్ 10 మీటర్స్ టువర్డ్స్ వెస్ట్. ఇక్కడ నుంచి వెస్ట్ అంటే ఇటువైపు వెళ్ళిపోవాలి. అయితే 10 మీటర్స్ అంటే ఇది ఇక్కడికే వస్తుందా, ఇక్కడికే వస్తుందా అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము ఈ డిస్టెన్స్ తెలుసుకోవాలి. ఓకేనా, సో ఈ డిస్టెన్స్ ఏంటి? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, నేను ఓపీక్యూ అని ఇచ్చుకుంటున్నాను. ఓక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. సో ఓక్యూ ఎంత? 13 స్క్వేర్. ఓపీ తెలియదు. పీక్యూ ఎంత? 12. సో మనకు కావాల్సింది ఓపీ స్క్వేర్. సో 169 మైనస్ 144 25. సో ఓపీ ఈక్వల్ టు 5. ఇది ఎంత? 5 మీటర్స్. ఓకే, సో ఇది 5 అంటే ఇది కూడా 5. ఎందుకంటే ఇలా వచ్చి 13 మీటర్స్ ఇలానే పోతుంది కదా. సో ఇది 5, ఇది ఒక 5, మొత్తం వచ్చేసి 10 అనమాట ఇదంతా. సో ఇటు నుంచి వెస్ట్లో 10 మీటర్స్ అంటే ఇక్కడికి వచ్చేసారు. ఈ పాయింట్ ఏంటి? ఫైనల్గా బీకి రీచ్ అయిపోయారు. అర్థమైపోయిందా? సో ఇక్కడ నుంచి వెస్ట్ 10 మీటర్స్ అంటే ఇది 10 కదా మొత్తం, ఇది 5, ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుందన్నమాట. మొత్తం వచ్చేసి 10 మీటర్స్ వచ్చేసారు ఇక్కడ నుంచి ఇక్కడికి, వెస్ట్ సైడ్కి. దెన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ఫ్రమ్ బి. బి నుంచి ఏ డైరెక్షన్? బి నుంచి ఏ డైరెక్షన్? సౌత్. నెక్స్ట్ అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ బి ఫ్రమ్ ఏ ఆర్ రెస్పెక్టివ్లీ. డైరెక్షన్ వచ్చేసి సౌత్. డిస్టెన్స్ ఎంత చూడండి, ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో 12 మీటర్స్ సౌత్ అనమాట. అర్థమైందా? సో అదే తెలుగు మీడియం వాళ్ళనుకోండి, ఫస్ట్ ఏం చేశారు? ఏ ఒక వ్యక్తి ఏ వద్ద బయలుదేరి ఈశాన్యం దిక్కు, అంటే ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉండేది ఈశాన్యం అనమాట. సో ఈశాన్యానికి 13 మీటర్స్ వెళ్ళి
మళ్ళీ దక్షిణం వైపుకి 12 మీటర్స్ వచ్చేసి మళ్ళీ ఈశాన్యం వైపు 13 మీటర్స్ వెళ్లి పడమరగా 10 మీటర్స్ అయితే ఇది 10 మీటర్స్ ఎగ్జాక్ట్ గా ఈ లైన్ మీదకి వస్తుందని ఎప్పుడు తెలుస్తుందంటే ఫస్ట్ ఈ డిస్టెన్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి ఇది 5 మీటర్స్ ఇది కూడా 5 ఏ అవుతుంది ఓవరాల్ గా 10 అంటే మళ్ళీ రిటర్న్ ఇదే లైన్ మీదకి వచ్చేస్తారన్నమాట సో ఇప్పుడు బి నుంచి ఏ ని చూస్తుంటే సౌత్ డైరెక్షన్ డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటే ఇక్కడ డిస్టెన్స్ అంతే ఉంటుందన్నమాట 12 మీటర్స్ సౌత్ డైరెక్షన్ అదే ఏ నుంచి బి డైరెక్షన్ అడిగితే నార్త్ డిస్టెన్స్ అయితే సేమ్ బట్ అడిగింది ఇప్పుడు బి నుంచి చూస్తుంటే ఏ డైరెక్షన్ ఏంటంటే సౌత్ ఓకే సో ఓవరాల్ గా ఇవన్నమాట ప్రాబ్లమ్స్ మీకు క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్ లో షేర్ చేయండి సో మీరు మన ఇన్‌స్టాగ్రామ్ ని ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్‌స్టాగ్రామ్ లో నేను డైలీ కొన్ని ప్రాబ్లమ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ కాంటాక్ట్ చేస్తుంటాను ఇన్‌స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మల్లీశ్వరి సుబ్బు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఇవేంటి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అలా కాకుండా ఒక్కొక్క చాప్టర్ కాన్సెప్ట్ వైస్ నేర్చుకుంటేనే మీరు అన్ని బిట్స్ అంటే ఎలా ఇచ్చినా కవర్ చేయగలరు మార్క్స్ గెయిన్ చేసుకోగలరు అని చాలా మందికి ఉంటుంది కదా ప్లేలిస్ట్ లో చూడండి కొన్ని కాన్సెప్ట్స్ ని కంప్లీట్ గా అప్లోడ్ చేశాను సో కాన్సెప్ట్ వైస్ నేర్చుకోండి చాలా ఈజీగా ఉంటుంది రీజనింగ్ సో కంప్లీట్ అయిన చాప్టర్స్ నేర్చుకుంటూ ఉండండి నేను ఇంకా కంప్లీట్ కానివి 1 బై 1 అప్లోడ్ చేస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్